ఎవ్రీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో వేవ్స్ లెసన్ స్టార్ట్ చేసాం కదా 2024 ప్రిపరేషన్ కోసం. సో 2024 లో ఎవరైతే జేఈ మెయిన్స్ ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నారో నీట్ కి కూడా హెల్ప్ అయ్యే కంటెంట్ ఇక్కడ ఉంటుంది. సో వేవ్స్ లో ప్రీవియస్ క్లాస్ పార్ట్ వన్ అయిపోయింది. పార్ట్ వన్ లో వీ హావ్ స్టడీడ్ అబౌట్ వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అండ్ ఆల్సో వేవ్ లో టైప్స్ తో పాటు కూడా ఇంకా చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ వీ హావ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాస్. సో ఎవరైనా మిస్ అయితే ఆ క్లాస్ తప్పకుండా చూడండి, బికాస్ బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. Now we are proceeding with the waves part 2. So waves lesson actual ga inter second year lo vache waves lesson edaithe undo dinni different parts ga chadavach anamata. So andulo manam em chadutunnamo ante progressive waves gurinchi chadutunnam. So waves part 2 idi minus 2 kaadu part 2, okay. So waves lo part 1 lo parameters gurinchi ayipindi, part 2 lo now today we are going to read about progressive wave equation. So welcome to Vedanta Telugu channel. This is your master teacher for physics, Ramma Devi. Okay, so ee roju class lo manam em chadutunnamu ante progressive wave equation. Progressive wave equation. So wave equation enduku, first of all asali wave equation enti ante very simple. వేవ్ అనగానే మన మైండ్లోకి బోల్డ్ అని వేవ్స్ మన మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ప్రతిదానిని మనం డ్రా చేయలేం కదా, స్ట్రింగ్లో వేవ్ డ్రా చేసి మ్యాథ్స్ చేయలేం, ప్రాబ్లమ్స్ చేయలేం. సముద్రంలో వచ్చే వేవ్స్ డ్రా చేసి మ్యాథ్స్ చేయలేం. సో మ్యాథమెటికల్గా మనం ప్రాబ్లమ్స్ చేయాలి అంటే దానికి ఒక మ్యాథమెటికల్ అప్రోచ్, మ్యాథమెటికల్ ఫార్మేషన్ అనేది ఉండాలి. సో ఈక్వేషన్ అనేది ఏంటి అంటే మనం చదివే వేవ్కి ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. సో నౌ వి ఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. అయితే ఇందులో ఇంకొక పార్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీఆర్ స్టడీయింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ వేవ్స్. సో వేవ్స్ లెసన్లో మనము టూ టైప్స్ ఆఫ్ వేవ్స్ చదువుతాము, ప్రోగ్రెసివ్ వేవ్స్ అండ్ స్టేషనరీ వేవ్స్, రెండు చదువుతాము గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రెసివ్ వేవ్స్ అంటే ఏం చెప్పుకున్నాము, ఆ వేవ్ స్టార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి అలా మీడియంలో ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో దాన్ని మనం ప్రోగ్రెసివ్ వేవ్ అంటాం. సో ఫస్ట్ పార్ట్ ఈ లెసన్లో ఫస్ట్ పార్ట్ ప్రోగ్రెసివ్ వేవ్స్ గురించి చదువుతాం. ఈ ప్రోగ్రెసివ్ వేవ్స్లో మనము ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ ఇవి చదువుతాం. ప్రోగ్రెసివ్ వేవ్స్ అయిపోయాక దెన్ వీ విల్ ఎంటర్ ఇన్ టు స్టేషనరీ వేవ్స్. సో గుర్తుపెట్టుకోండి, వేవ్స్ లెసన్లో మనం రెండు చదువుతాము. సో టుడే విల్ స్టార్ట్ విత్ ద ప్రోగ్రెసివ్ వేవ్. సో ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ మ్యాథమెటికల్లీ యాజ్ వై ఇస్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే, ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములా. వేవ్ అనే దానిని ఇలా రిప్రజెంట్ చేస్తాము. ఇంకా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ హార్మోనిక్ వేవ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ప్రోగ్రెసివ్ హార్మోనిక్ వేవ్. ఎందుకు హార్మోనిక్ అంటే ఇక్కడ మనం హార్మోనిక్ ఫంక్షన్ యూజ్ చేసాం చూడండి. వేవ్స్ లెసన్ అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ఆసిలేషన్స్ కొంచెం గుర్తుండాలి. ఆసిలేషన్స్ పోయిందా, వేవ్స్ లో సగం పార్ట్ పోయినట్లే. మీకు గుర్తుంటే గనక ఆసిలేషన్స్ లో కూడా సేమ్ మనం వాడడం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినాలజీ తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ టెర్మినాలజీ. సో వై అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, సైన్ అనేది ఎనీవే ఫంక్షన్ మనకి తెలుసు, మ్యాథమెటికల్ ఫంక్షన్. ఒమేగా అంటే ఏంటి, నెక్స్ట్ టైం టీ అంటే ఏంటి, నెక్స్ట్ కే అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం టెర్మినాలజీ తెలుసుకోవాలి. దానికంటే ముందు వేవ్ అనేది ఏంటో గుర్తుందా లేదా, ఒక వేవ్ సింపుల్ హార్మోనిక్ వేవ్. సో వేవ్ అనేది ఇలా కంటిన్యూస్గా మనకి ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అని మనం కన్సిడర్ చేస్తే అసలు వేవ్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాము. ప్రతి పార్టికల్ మీడియంలో దానికి మీన్ పొజిషన్ అనేది ఉంటుంది. సో ఆ పార్టికల్ని మనం డిస్టర్బ్ చేసినప్పుడు ఆ పార్టికల్స్ పైకి కిందికి ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో బేసికల్గా మనం టూ క్లియర్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఇందులో రెండు రకాల మోషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఈ డైరెక్షన్లో ఎవరు వెళ్తున్నారు, ఈ డైరెక్షన్లో ఎవరు వెళ్తున్నారు. ఒకళ్ళు అప్ అండ్ డౌన్లో మూవ్ అవుతూ ఉంటే ఒకళ్ళు ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో, అంటే పాజిటివ్ ఎక్స్ అవ్వచ్చు నెగిటివ్ ఎక్స్ అవ్వచ్చు, ఏదో ఎక్స్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అయ్యేది ఎవరు అంటే వేవ్ మోషన్, ఎంటైర్ వేవ్
మొత్తం వేవ్ అంతా కూడా ఎక్స్ డైరెక్షన్ లో మూవ్ అవుతోంది. మరి వై డైరెక్షన్ లో ఎవరు మూవ్ అవుతున్నారు అంటే గుర్తుందా, పార్టికల్స్. పార్టికల్స్ అనేవి పైకి కిందకి మూవ్ అవుతూ మనకి వేవ్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తోంది. లెట్ us take only transverse waves. సో ఇక్కడ వై డైరెక్షన్ లో ఎవరు మూవ్ అవుతున్నారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పార్టికల్స్ ఇలా పైకి కిందకి వైబ్రేట్ అవ్వడం వల్లే మనకి వేవ్ ఫామ్ అయింది. సో వై డైరెక్షన్ లో ఎవరు మూవ్ అవుతున్నారు అంటే పార్టికల్స్ ఆర్ మూవింగ్. సో పార్టికల్ మోషన్ ఈజ్ అలాంగ్ వై డైరెక్షన్. పాజిటివ్ వై అవ్వచ్చు, నెగిటివ్ వై అవ్వచ్చు. వేవ్ మోషన్ ఈజ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. పాజిటివ్ ఎక్స్ అవ్వచ్చు, నెగిటివ్ ఎక్స్ అవ్వచ్చు. ఈ క్లారిటీ చాలా చాలా ఉండాలి, బికాస్ క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను, ప్రాబ్లమ్స్ కూడా టర్మినాలజీ తెలియకపోతే, క్లారిటీ లేకపోతే ఎలాంటి పప్పులో కాలేస్తాము అనేది మనకి అర్థమైపోతుంది అనమాట. ఎనీవే, సో ఇప్పుడు ఈ టర్మినాలజీ చూసేద్దాము. ఇప్పుడు చూడండి, యూజువల్గా మనము ఎక్స్ వై దేనికి వాడతాం? యూజువల్గా ఫిజిక్స్లో ఎక్స్ వై అనేది డిస్టెన్స్ ట్రావెల్, డిస్ప్లేస్మెంట్కి వాడతాం కదా. సో వై డైరెక్షన్లో ఎవరు డిస్ప్లేస్ అవుతున్నారు? పార్టికల్. సో వై అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే పార్టికల్ డిస్ప్లేస్మెంట్. పార్టికల్ డిస్ప్లేస్మెంట్ వై అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? పార్టికల్ డిస్ప్లేస్మెంట్. మరి ఇదే ఈక్వేషన్లో ఎక్స్ కూడా ఉంది కాబట్టి ఎక్స్ ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? వేవ్ డిస్ప్లేస్మెంట్. వేవ్ డిస్ప్లేస్మెంట్ గుర్తుపెట్టుకోండి. పార్టికల్ డిస్ప్లేస్మెంట్ వేరు, వేవ్ డిస్ప్లేస్మెంట్ వేరు. పార్టికల్ ఎప్పుడు వై డైరెక్షన్ తీసుకుంటాము, వేవ్ ఎప్పుడు కూడా ఎక్స్ డైరెక్షన్ తీసుకుంటాము. ఏ రిప్రజెంట్స్? యాంప్లిట్యూడ్. గుర్తుందా, యాంప్లిట్యూడ్ డెఫినేషన్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ఇన్ ప్రీవియస్ క్లాస్. సో ఇక్కడ ఇది యాంప్లిట్యూడ్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి వేవ్ కి యాంప్లిట్యూడ్ ఉంటుంది. సైన్ వేవ్ అయినా కాజ్ వేవ్ అయినా, సైన్ అయినా కాజ్ అయినా కూడా యాంప్లిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ ఒమేగా. ఒమేగా ఈజ్ నథింగ్ బట్ యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ. పేర్ అయితే మాత్రం యాంగ్యులర్ ఫ్రీక్వెన్సీ. బట్ ఎస్, ఒమేగా అనగానే మైండ్లోకి రావాల్సిన రెండు ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి అంటే ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2πf ఆర్ ఒమేగా ఈక్వల్స్ టు 2π/T. గుర్తున్నాయా, ఫస్ట్ ఇయర్లో కూడా సేమ్ ఫార్ములా వాడాము. సో ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి. బట్ ఎస్, మొత్తం ఫిజిక్స్ అంతటికి సెకండ్ ఇయర్ సిలబస్ ఫుల్ ఎక్కడ ఒమేగా వచ్చినా సరే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వేవ్స్ లెసన్లో మాత్రమే కాదు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం, మ్యాగ్నెటిజం ఏ లెసన్లో అయినా సరే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కడ ఒమేగా వచ్చిన ఆసిలేషన్స్తో సహా రే ఆప్టిక్స్తో సహా మొత్తం సెకండ్ ఇయర్ మొత్తంలో ఇది వాడకుండా ప్రాబ్లమ్స్ అయితే చేయం. కమ్యూనికేషన్ సిస్టమ్స్ లెసన్తో సహా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf లేదా ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/T వాడకుండా చాప్టర్ లేదు. సో మైండ్లో గట్టిగా ఫిక్స్ చేసేసుకోండి. ఇందులో ఎఫ్ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ, టీ అంటే ఏంటి టైం పీరియడ్, ఇవి ఎలా తెలుస్తాయి? ప్రీవియస్ క్లాస్ పార్ట్ వన్లో డిస్కస్ చేసుకున్నాము. సరే, స్మాల్ టీ అంటే ఏంటి? ఎనీ టైం టీ. స్మాల్ టీ అనేది ఏంటి? ఎనీ టైం. అంటే ఈ టీ టైంలో పార్టికల్ వై డిస్ప్లేస్మెంట్కి వెళ్తే అదే టీ టైంలో వేవ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వెళ్తుంది. అర్థమైందా? ఒక టీ టైం తర్వాత అబ్జర్వ్ చేస్తే టీ టైంలో ఇక్కడుండే పార్టికల్ సారీ ఇక్కడుండే వేవ్ ఇక్కడికి వచ్చింది, అదే టీ టైంలో ఇక్కడుండే పార్టికల్ ఇక్కడికి డిస్ప్లేస్ అయ్యింది. సో టూ డైమెన్షనల్ గుర్తుపెట్టుకోండి. టీ టైంలో ఆఫ్టర్ టీ టైం ఇక్కడున్న వేవ్ ఇక్కడ దాకా ఎలా వచ్చింది అంటే అదే టీ టైంలో ఇక్కడున్న పార్టికల్ ఇక్కడికి డిస్ప్లేస్ అయ్యింది. సో వై వేరు, ఎక్స్ వేరు, ఎక్స్కి వైకి టైం మాత్రం సేమ్గానే ఉంటుంది. ఇప్పుడు కే గురించి తెలుసుకుందాము. కేని ఏమంటారు? దీనికి ఒక స్పెషల్ పేరు ఉంది, అదేంటంటే యాంగ్యులర్ వేవ్ నంబర్. యాంగ్యులర్ వేవ్ నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కే, కేకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములా చెప్తాను చూడండి. యాక్చువల్గా కేకి ఫార్ములా ఏంటి అంటే కే ఇస్ ఈక్వల్ టు 2π/λ. ఎవరైనా పార్ట్ వన్ చూసుంటే కనుక పార్ట్ వన్లో ఈ ఫార్ములా ఆల్రెడీ మనం యూజ్ చేస్తాము. కేని ఏమంటారమ్మా? యాంగ్యులర్ వేవ్ నంబర్. వేవ్ మారినంత వరకు కే వాల్యూ మారదు. మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. వేవ్ మారినంత వరకు కాన్స్టెంట్గా ఉండేవేంటి అంటే యాంప్లిట్యూడ్ అండ్ కే. కే ఏ రెండు మారమన్నమాట. సరే, కేకి ఇంకొక ఫార్ములా ఏంటి అంటే యాక్చువల్గా రిలేషన్ బిట్వీన్ వి
omega k. Wave velocity, wave frequency and wave number. వీటన్నిటికీ రిలేషన్ ఏంటంటే v equals to omega by k. చాలా చాలా ఇంపార్టెంట్. ఏవో చిన్న చిన్న ఫార్ములే వచ్చాయి కదా, ఇవన్నీ పెద్ద ఏముందిలే తర్వాత చూసుకుందాం అని, ఇవి ఇలాంటివి మర్చిపోవడం వల్లనే ప్రాబ్లమ్స్ కష్టమవుతాయి. నేను లాస్ట్ క్లాస్లో కూడా పాత్ డిఫరెన్స్ ఫేజ్ డిఫరెన్స్కి ఫార్ములా చెప్పాను. ద మోస్ట్ అన్నమాట, మొత్తం ఫిజిక్స్ అంతట్లోనే వాడేస్తాం. సో గుర్తుపెట్టుకోండి, ఫిజిక్స్లో ఒక చాప్టర్ అయిపోయింది, సరే ఈ వేవ్స్ లెసన్ బోరింగ్గా ఉంది నా వల్ల కాదు, నేను ఫ్రెష్గా వేరే చాప్టర్ నేర్చుకుంటాను అంటే అయ్యే పని కాదు. ప్రతి చాప్టర్లో ప్రతి కాన్సెప్ట్ ప్రతి టాపిక్ క్లియర్గా ఉంటేనే ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేయగలరు. అందుకే ఈ ఫిజిక్స్ ఇంత కష్టం. ఎనీవే, ఇక్కడ నుంచి వచ్చిందే ఇది. యాక్చువల్గా ఎలా వచ్చింది చెప్తాను చూడండి. ఎలా వచ్చింది అంటే కే ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి ఏమొచ్చింది, కే ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై బి, రైట్. కే ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై బి. ఒమేగా ప్లేస్లో 2πf రాసుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా ఫార్ములా గుర్తుందా? బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా. బి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా ఫార్ములాని ఇక్కడ రాసుకోండి. ఎఫ్ లాంబ్డా రాసుకుంటే ఎఫ్నే ఎఫ్ కో మార్దిగా 2πλ వచ్చేసింది చూసుకోండి. అలా వచ్చింది. బట్ ఎస్, ఈ రెండు ద మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఇక్కడ ఈ స్లైడ్లో నేను చెప్పేది సెకండ్ ఇయర్ మొత్తంలో వాడే ఇన్ఫర్మేషన్, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది సింపుల్ హార్మోనిక్ వేవ్ ఈక్వేషన్. ఇది కాకుండా మనకి రకరకాల ఫార్మ్స్ ఉంటాయి మనకి, అంటే ప్రాబ్లమ్స్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్, ప్రోగ్రెసివ్ వేవ్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్. వేవ్ ఈక్వేషన్ని ఎన్ని రకాలుగా మార్చి రాసుకోవచ్చు. ఓకే, ఈ ప్రీవియస్ స్లైడ్ అర్థమైంది కదా. ఈ ప్రీవియస్ స్లైడ్లో ఒక వేవ్ మారినంత వరకు కాన్స్టెంట్గా ఉండేవేంటి, ఒక వేవ్ మారినంత వరకు మైండ్లో పెట్టుకోండి, ఇవే ప్రాబ్లమ్స్ చేయడానికి వాడే షార్ట్ కట్ మెథడ్స్. చాలా ఇంపార్టెంట్, ఒక వేవ్ మారినంత వరకు ఏవేమి మారవు. యాంప్లిట్యూడ్ ఒకటి, కే వేవ్ నంబర్, కే అండ్ ఏ వేవ్ మారినంత వరకు ఈ రెండు మారవు, మిగతావన్నీ మారిపోతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇదొకటి చూడండి. ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఉంది కదా, ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఉంటే ఈ వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తోంది అంటే పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తోంది, గుర్తుపెట్టుకోండి. ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఉంది అంటే ఈ వేవ్ ఏ డైరెక్షన్లో వెళ్తోందమ్మా, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తోంది. అదే ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ ఉంటే ఆ వేవ్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో వెళ్తున్నట్లు. సో ఇఫ్ ఐ రైట్ వై ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అండ్ వై ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే హియర్ వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్, వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ ఇన్, ఇక్కడ మైనస్ ఉంది అంటే ప్లస్ ఎక్స్ డైరెక్షన్, కరెక్ట్గా ఆపోజిట్లో వెళ్తుంది. అలాగే ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి వేవ్ ఈజ్ ప్రాపగేటింగ్ ఇన్ మైనస్ ఎక్స్ డైరెక్షన్, నెగిటివ్ ఎక్స్ ఆక్సిస్, పాజిటివ్ ఎక్స్ ఆక్సిస్ డైరెక్షన్. సో ఇట్స్ వెరీ సింపుల్, ఇక్కడ మైనస్ ఉంది అంటే మీకు పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, అలా గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని ఎన్ని రకాలుగా రాయొచ్చు చూడండి. పుటింగ్ ఒమేగా ఇజ్ ఈక్వల్ టు 2πf రాద్దాము, కే ఇజ్ ఈక్వల్ టు 2πλ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వై ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా ప్లేస్లో ఏం రాస్తాము, 2πf ఇంటూ టీ మైనస్ కే ప్లేస్లో 2πλ ఇంటూ ఎక్స్. సో 2π కామన్ తీయచ్చు, ఏ సైన్ 2π కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, ఎఫ్ టీ మైనస్ ఇక్కడ ఏం మిగిలింది, x/λ. సో ఇది ఒక డిఫరెన్షియల్ ఫామ్, ఇది ఒక డిఫరెన్షియల్ ఫామ్, ఐ మీన్ సారీ, ఇది ఒక వేవ్ ఈక్వేషన్. ఎన్ని రకాలుగా అయినా వేవ్ ఈక్వేషన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఎఫ్ కదా ఇది, స్మాల్ ఎఫ్ అంటే ఏంటిది, ఎఫ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. ఎఫ్ అంటే ఏంటమ్మా, ఫ్రీక్వెన్సీ. సిన్స్ వీ నో దాట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ టైం పీరియడ్, సబ్స్టిట్యూట్ చేసుకోండి. వై ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ 2π, ఎఫ్ ప్లేస్లో 1/t పెట్టుకుంటే స్మాల్ టీ బై క్యాపిటల్ టీ మైనస్ స్మాల్ టీ
capital T. Small t की capital T की चाला difference होंदी, previous class लो चेप्पुकुन्नामु. So, इला एन्नी रकालुगा अयिना wave equation नी रासुकुंटू वेल्लोच्चु. So, ఈ మూడు ఇవి మనం ఎక్కువగా ప్రాబ్లమ్స్ లో వాడే డిఫరెన్షియల్ ఫామ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్. సో క్లారిటీ వస్తుంది కదమ్మా కొంచెం. ఎందుకు చాలామంది వేవ్స్ ఇష్టపడరు అంటే దీంట్లో బోల్డ్ అంత మ్యాథమెటిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది. మ్యాథ్స్ విడిగా చేయడానికి మ్యాథ్స్ లో ఇష్టపడతారు, కానీ అదే మ్యాథ్స్ ఫిజిక్స్ లోకి వచ్చేటప్పటికి ఫిజిక్స్ లోకి మ్యాథ్స్ వచ్చింది ఏంట్రా అనుకుంటారనమాట. ఎనీవేస్, సో ఇప్పుడు ఇంకొంచెం ఇంపార్టెంట్, మనం నెమ్మదిగా డెప్త్ లోకి వెళ్తున్నాము చూసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ మనం చూడబోయేది వెలాసిటీ ఆఫ్ ఏ పార్టికల్ అండ్ యాక్సిలరేషన్ ఆఫ్ అ పార్టికల్. ఈ రెండు చూద్దాం ఒకసారి. యాక్సిలరేషన్ ఆఫ్ ఏ పార్టికల్, వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్, యాక్సిలరేషన్ ఆఫ్ అ పార్టికల్. నార్మల్ గా మనకి తెలిసిన నాలెడ్జ్ ఏంటి, వి నో దట్ v ఇస్ ఈక్వల్ టు dx బై dt. తెలుసా తెలీదా? ఫ్రమ్ కైనమెటిక్స్ లెసన్ ఫస్ట్ ఇయర్ లో ఎప్పుడో నేర్చుకున్నారు. ఒకవేళ మర్చిపోయి ఉంటే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, నేను ప్యారలల్గా ఫస్ట్ ఇయర్ టాపిక్స్ కూడా చెప్తున్నాను. ఆల్టర్నేటివ్ డేస్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ వస్తున్నాయి కాబట్టి నా ఫస్ట్ ఇయర్ వేస్ట్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఇప్పటికైనా నేను నేర్చుకుంటున్నాను అన్నవాళ్ళు ప్యారలల్గా ఫస్ట్ ఇయర్ కూడా కవర్ చేసుకోవచ్చు. అంటే మీకు డౌట్ ఉన్న టాపిక్స్, అన్ని టాపిక్స్ మొత్తం రావో అని కాదు కదా, కొన్ని టాపిక్స్ మీరు మర్చిపోయి ఉండొచ్చు, సరిగ్గా వినకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. సో మనం వేదాంత తెలుగు ఛానల్లో నేను ఆల్టర్నేటివ్ డేస్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి, సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఇయర్ కవర్ చేసుకోవాలి అంటే నిరభ్యంతరంగా ఆ క్లాసెస్ని ఫాలో అవ్వచ్చు. అదేం కొత్తగా వింతగా చెప్పే క్లాసెస్ కాదు, మీరు చదివిన ఫస్ట్ ఇయర్ టాపిక్స్ కాబట్టి. ఎనీవే, సో దీనిని బట్టి మనకి ఎవరి వెలాసిటీ కావాలి సరిగ్గా చదవండి. వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ అంటే ఇది ఎవరు అవ్వాలి, పార్టికల్ డిస్ప్లేస్మెంట్ అవ్వాలి, రైట్? మనం వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ చేస్తున్నాము అంటే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ నే కదా డిఫరెన్షియేట్ చేయాలి. సో వెలాసిటీ ఆఫ్ అ పార్టికల్ కావాలి అంటే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఏది, వై నౌనా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, డివై బై డిటి చెయ్యాలి, నాట్ డిఎక్స్ బై డిటి. ఇదే ఇక్కడే కొంచెం వాడాలన్నమాట మనం. ఇలాంటివి తెలియకే తొందరగా ఏదో ఆలోచించేసి ప్రాబ్లమ్స్ రావు అని అనుకుంటారు. కరెక్ట్గా చూడండి, ఎవరిది వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అంటే పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ని మీరు డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ వస్తుంది. సో పార్టికల్ డిస్ప్లేస్మెంట్ వై కాబట్టి ఇది రాస్తాం. సరే వై ప్లేస్ లో ఇంకా ఏం రాయొచ్చు, వై ప్లేస్ లో మనకి ఏం తెలుసు, ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ రెండు యాక్సెప్టబుల్. ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్, కేఎక్స్ మైనస్ ఒమేగా టీ కూడా తీసుకోవచ్చు, రెండు యాక్సెప్టబుల్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. నేనేం చెప్పాను, ఒక వేవ్ కి వేవ్ మారినంత వరకు ఎక్కడ రాస్తాము, ఇక్కడ రాద్దామా, ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ రాస్తున్నాను చూడండి. వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏ కామా ఎక్స్ ఆర్ కాన్స్టెంట్ ఫర్ దాట్ పర్టిక్యులర్ వేవ్. నీకు ఇచ్చిన వేవ్ కి, నీకు ఏదైతే వేవ్ ఇచ్చారో ఆ వేవ్ మారినంత వరకు కాన్స్టెంట్ గా ఉండేవేంటి, ఆంప్లిట్యూడ్ అండ్ కే అంటే ఏంటి, యాంగ్యులర్ వేవ్ నంబర్. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు కాన్స్టెంట్ డిఫరెన్షియేట్ అవ్వదు, బయటకు వచ్చేస్తుంది. సైన్ కి డిఫరెన్షియేషన్ ఏంటమ్మా, కాజ్ ఫంక్షన్ రాసేస్తాము ఒమేగా టీ మైనస్ కేఎక్స్. అయితే యు ఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, సో ఒమేగా అనేది ఫంక్షన్ ఆఫ్ టైమ్ లో ఉంది కాబట్టి దానిని కూడా డిఫరెన్షియేట్ చేస్తే బయటకు వచ్చింది ఏంటి, ఏ ఒమేగా. సో వెలాసిటీ ఆఫ్ పార్టికల్ కి ఫార్ములా ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఆఫ్ పార్టికల్ కి వెళ్దాం. నార్మల్ గా మనకి ఏం తెలుసు, యాక్సిలరేషన్ ఈజ్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ. ఇది కూడా ఫ్రమ్ కైనమెటిక్స్, కైనమెటిక్స్ లో నేర్చుకున్నాం మనము. యాక్సిలరేషన్ కావాలి అంటే వెలాసిటీని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే యాక్సిలరేషన్ వస్తుంది. సో ఎవరి యాక్సిలరేషన్ కావాలి నాకు, పార్టికల్ యాక్సిలరేషన్. అంటే ఎవరి వెలాసిటీ తీసుకోవాలి, పార్టికల్ వెలాసిటీ తీసుకోవాలి.
already particle velocity ikkada calculate chesamo direct ga teesesukundamu. So acceleration of particle is equal to d by dt of a omega cos omega t minus kx. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఏ ఒమేగా బయటకు వచ్చేస్తాయి, కాస్ కి డిఫరెన్షియేషన్ మైనస్ సైన్, మైనస్ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. అయితే విఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, సో ఒమేగా ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్, సో దాట్ ఆల్సో హ్యాస్ టు బి డిఫరెన్షియేటెడ్. సో ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా మనకి మల్టిప్లికేషన్ లో వస్తుంది, దీని అంతటికి మళ్ళీ మల్టిప్లికేషన్ లో ఒమేగా వస్తుంది. దీన్ని ఇక్కడ తీసుకొస్తే మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో వాట్ ఈస్ దిస్ యాక్సెలరేషన్ ఆఫ్ అ పార్టికల్? ఏమైనా గుర్తొస్తుందా? ఇదంతా మనం ఫస్ట్ ఇయర్ లో ఆసిలేషన్స్ లెసన్ లో చదివేశాము. ఎస్, గుర్తొచ్చింది అంటే యు ఆర్ డూయింగ్ గుడ్, అదర్వైజ్ ఇప్పటికైనా నేర్చుకోండి. మనకి తెలుసు, వి నో దాట్ వై ఇస్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ లో వై రాసుకుంటే యాక్సిలరేషన్ ఆఫ్ పార్టికల్ ఏమైందమ్మా? మైనస్ ఒమేగా స్క్వేర్ వై, మైనస్ ఒమేగా స్క్వేర్ వై. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములే, చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములే. మగ్గప్ చేసేయండి లేదా గుర్తు పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీ ఇష్టం. గాట్ ఇట్? మనం ఏం చదువుతున్నాం చూడండి, పార్టికల్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అయ్యిందా క్వశ్చన్స్ లో? అందుకే ఫిజిక్స్ మరి తిన్నగా ఉండదు కదా. క్వశ్చన్స్ లో ఏం చేస్తారంటే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అడగరు, ఒక్కొక్కసారి ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ వేవ్. రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ వేరు, వెలాసిటీ ఆఫ్ వేవ్ వేరు. వేవ్ వెలాసిటీ కావాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ బై టైం. సింపుల్ ఫార్ములా కావాలి అంటే, సింపుల్ ఫార్ములా కావాలి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై వేవ్ బై టైం టేకెన్. ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, గుర్తుపెట్టుకోండి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్. ఇది కాదు అనుకుంటే v ఇస్ ఈక్వల్ టు ఒమేగా బై k కూడా వాడుకోవచ్చు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి, వేవ్ వెలాసిటీ వేరు, పార్టికల్ వెలాసిటీ వేరు. పార్టికల్ వెలాసిటీకి ఈ ఫార్ములా వాడకూడదు, వేవ్ వెలాసిటీకి వాడతాము. పార్టికల్ వెలాసిటీకి ఖచ్చితంగా ఇలా డిఫరెన్షియేట్ చేయాల్సిందే. డిడ్ యూ అండర్స్టాండ్? ఈరోజు క్లాస్ ప్రతి స్లైడ్ ఇంపార్టెంట్ అనమ్మా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా వస్తాయి అది కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ వెళ్దాము, ప్రాబ్లమ్స్ ఓరియంటెడ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రిలేషన్ బిట్వీన్ పార్టికల్ వెలాసిటీ అండ్ వేవ్ వెలాసిటీ అండ్ స్లోప్ ఆఫ్ వేవ్. వేవ్ కి స్లోప్ ఉంటుందా? ఉంటుంది, అదొక కర్వ్ కదా, గ్రాఫ్. ఇప్పుడు మనం వేవ్ ఈక్వేషన్, వేవ్ డయాగ్రామ్ చూసామా? ఇదేంటిది? ఒక గ్రాఫ్. ప్రతి గ్రాఫ్ కి స్లోప్ ఉంటుంది. సో స్లోప్ ఉంటుంది కాబట్టి ఈ మూడింటికి రిలేషన్ చూస్తాం ఇప్పుడు మనం. సో ఈ మూడింటికి రిలేషన్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పార్టికల్ వెలాసిటీ అంటే ఏంటి, స్లోప్ ఆఫ్ ద వేవ్ అంటే ఏంటి తెలియాలి. వీ నో దాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే వై ఇస్ ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టి. ఇప్పటిదాకా ఒమేగా టి మైనస్ కేఎక్స్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కేఎక్స్ మైనస్ ఒమేగా టికి వెళ్దాం. ఎలా రాసినా ఇట్ రిప్రజెంట్స్ అ ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్, నో ప్రాబ్లం ఫర్ దాట్. ఓకే, ఇప్పుడు నాకు వేవ్ పార్టికల్ వెలాసిటీ కావాలి. పార్టికల్ వెలాసిటీ మనకు ఆల్రెడీ తెలుసు కదా, విపి అంటే ఏంటమ్మా? మీరు అనుకునేది కాదు, విపి అంటే ఏంటి? పార్టికల్ వెలాసిటీ. సో పార్టికల్ వెలాసిటీకి ఆల్రెడీ మనం ఫార్ములా చేసుకున్నాము, అంటే ఇక్కడ మళ్ళీ మీరు సాల్వ్ చేసినా పర్లేదు. ఓకే, మనం ప్రీవియస్దే తీసుకుందాము, ఈజీగా ఉంటుంది. ఎలా తీసుకున్నా పర్లేదు యాక్చువల్గా, బట్ మనం ఒకటి ఆల్రెడీ అలవాటు పడిపోయాం కాబట్టి ఒమేగా టి మైనస్ కేఎక్స్ తీసుకుందాం.
పార్టికల్ వెలాసిటీకి అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి తీసేసుకుందాం పార్టికల్ వెలాసిటీ ఫార్ములా ఏంటి ఏ ఒమేగా cos ఒమేగా t minus kx ఏ ఒమేగా cos ఒమేగా t minus kx పార్టికల్ వెలాసిటీ వచ్చేసింది ఇప్పుడు స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మ్యాథమెటిక్స్ లో గ్రాఫ్ కి స్లోప్ కి ఫార్ములా ఏంటి మ్యాథమెటిక్స్ లో గ్రాఫ్ కి స్లోప్ కి ఫార్ములా ఏంటి dy/dx గుర్తుందా మాథ్స్ లో స్లోప్ కి ఫార్ములా dy/dx వెలాసిటీ ఆఫ్ పార్టికల్ కావాలంటే ఏం చేసాము dy/dt మాథ్స్ మొత్తం మాథ్స్ ఉంటదమ్మా జాగ్రత్తగా చేయండి dy/dx అంటే ఇప్పుడు దీన్ని కదా x తో చేయాలి సో dy/dx ఆఫ్ a sin ఒమేగా t minus kx ఓకే sin కి డిఫరెన్షియేషన్ cos a అలానే ఉంటది a cos ఒమేగా t minus kx సరే అయితే మనం x తో డిఫరెన్షియేట్ చేస్తున్నాము k అనేది x కి ఫంక్షన్ కాబట్టి అది బయటికి వస్తది సో minus k అర్థమైంది కదా సో ఇదేంటిది మనకి స్లోప్ స్లోప్ ఆఫ్ ద వేవ్ ఇప్పుడు ఈ మూడిటికి రిలేషన్ కదా నాకు కావాల్సింది మూడిటికి రిలేషన్ కావాలి అంటే ఒకటి బై ఇంకొకటి చేయొచ్చు సో ఐఎమ్ డూయింగ్ dy/dt బై dy/dx సింపుల్ గా dy/dt బై dy/dx dy/dt అంటే మనకి a ఒమేగా cos ఒమేగా t మైనస్ kx బై dy/dx మైనస్ a k cos ओमेगा टी माइनस के एक्स कॉज ने कॉज को मार दिया ए ने ए को मार दिया सो डी वाई बाई डी टी इज इक्वल टू ओमेगा बाई के ओमेगा बाई के एकड़ निंच वस्तुंदी वी नो दैट बी इज इक्वल टू ओमेगा बाई के वी नो दैट बी इज इक्वल टू ओमेगा बाई के अंटे बी रास्कोच कदा माइनस सिंबल ओकटुंदी चूसुकोंडी माइनस बी इंटू ఇది ఇట్ ఇస్ ట్రాన్స్పోజ్ చేశాను dy/dx దాట్స్ ఇట్ దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ dy/dt అంటే ఏంటి dy/dt అంటే ఏంటి పార్టికల్ వెలాసిటీ ఇస్ ఈక్వల్ టు మైనస్ v ఇంటూ dy/dt ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఇదమ్మా సంగతి చెప్తాను ఇలా వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అది కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అలా చూస్తూ చూస్తూ వెళ్ళండి సో ఇప్పటిదాకా ఏమేమి చూసాం గుర్తుందా అసలు ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటి దానిని ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషన్ రాసాము దాని తర్వాత వి హావ్ ఫౌండ్ అవుట్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి యాక్సలరేషన్ ఆఫ్ పార్టికల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి వెలాసిటీ ఆఫ్ వేవ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆ తర్వాత వి హావ్ లెర్న్డ్ అబౌట్ రిలేషన్ బిట్వీన్ పార్టికల్ వెలాసిటీ వేవ్ వెలాసిటీ అండ్ స్లోప్ ఆఫ్ ద వేవ్ ఓకే నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకంటే దీని మీద ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది కూడా చెప్తాను జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్కి ఏం చేయాలి అంటే వి ఆల్రెడీ నో దాట్ dy/dt మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా dy/dt ఏంటి ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తాను రెండోసారి డిఫరెన్షియేట్ చేస్తే రెండోసారి డిఫరెన్షియేట్ చేస్తే టూ టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే d²/dt² దీనినే మళ్ళీ dy/dtతో డిఫరెన్షియేట్ చేసాం అంటే దీనిని మొత్తాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి సో dy/dt ఆఫ్ a ఒమేగా కాజ్ ఒమేగా టీ మైనస్ kx ఏమైనా అర్థమవుతోందా లేదా దీనిని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేస్తాము సో ఏ ఒమేగా అలాగే ఉంది కాజ్ కి మైనస్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నారు విత్ రెస్పెక్ట్ టు టైం ఒమేగా ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టైం సో వన్స్ అగైన్ ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా బయటకు వస్తుంది ఏ ఒమేగా స్క్వేర్ దిస్ ఈజ్ d²/dt² ఓకే కీప్ ఇట్ అసైడ్ ఈక్వేషన్ 1 అనుకుందాం
next time chestarante we will consider dy by dx. dy by dx chudandi indaka manam chesamo. What is dy by dx? dy by dx is minus ak cos omega t minus kx. Minus ak cos omega t minus kx. దీనిని కూడా రెండోసారి డిఫరెన్షియేట్ చేయాలి. డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ మైనస్ ఏకే కాజ్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. సంజయ్, సో మైనస్ ఏకే అలాగే ఉంటుంది, కాజ్కి మైనస్ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్, కాజ్ కి మైనస్ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్. ఇవి కాకుండా వి ఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, కే ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, సో మైనస్ కే బయటకు వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఒక మైనస్ అలాగే ఉండిపోయింది. మైనస్ ఏ కే స్క్వేర్ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్ ఈక్వేషన్ నెంబర్ టూ. ఈ రోజు క్లాస్ మాత్రం ఎవరైతే ట్రిగనామెట్రీ డిఫరెన్సియేషన్ బాగా చేయగలరో ఫుల్ ఆఫ్ మ్యాథ్స్. ఎస్, దట్స్ ఇట్. సో 1/2 చేద్దాం, డివైడింగ్ 1 and 2. 1/2 చూస్తే ఏమవుతుందమ్మా, డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ బై డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, దెన్ సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్, సైన్ ఒమేగా టి మైనస్ కేఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా మిగిలింది ఏమైనా ఉంది అంటే 1 ω² / k² వి ఇస్ ఈక్వల్ టు ఒమేగా బై కే. వి ఇస్ ఈక్వల్ టు ఒమేగా బై కే. సో ఒమేగా స్క్వేర్ బై కే స్క్వేర్ కెన్ బి రిటర్న్ యాజ్ ఒమేగా బై కే హోల్ స్క్వేర్, అంటే ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ వి స్క్వేర్ అయిపోయింది. So, the differential form of equation, correct differential form of equation intente, d square y by dx square is equal to 1 by v square into d square y by dt square. దీనిని మనము differential form of equation అంటాము. Just అలా వెయిట్ చేయండి, చెప్తాను. ఎందుకు ఇప్పుడు ఇది మేడం అని అడగండి, చెప్తాను. సో ఇప్పుడు ఇది ఎందుకు అంటే దిస్ ఈజ్ యూజ్డ్ టు చెక్ గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ప్రోగ్రెసివ్ వేవ్. నీకు ఇచ్చిన వేవ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ప్రోగ్రెసివ్ వేవ్ ఈక్వేషనా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో దానికోసమని నేను ఇక్కడ కొన్ని ఆల్రెడీ మీకు షార్ట్ కట్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ WHICH పోయింది ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఎందుకు ఇంత పెద్ద సోది రాస్తున్నాను నేను, ఆ వెయిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని రాస్తే అయిపోయింది కదా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ప్రోగ్రెసివ్ వేవ్. ఇది క్వశ్చన్, మీకు ఎగ్జామ్లో వచ్చేది ఇది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు కింద కొన్ని ఫంక్షన్స్ ఇస్తారు, ఆ ఫంక్షన్స్లో ఏది ప్రోగ్రెసివ్ వేవ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో క్వశ్చన్ ఏ వై ఇజ్ ఈక్వల్ టు లాగ్ 5x + 3t. క్వశ్చన్ బి, వై ఇజ్ ఈక్వల్ టు టాన్ 3x + 2t. క్వశ్చన్ సి, వై ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ 2x - 5t. ఏబిసిలో ఏది ప్రోగ్రెసివ్ వేవ్ని రిప్రజెంట్ చేస్తుంది? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే ఇది కాన్సెప్ట్. సో మనం ఏం చేయాలి అంటే, యాక్చువల్గా టేక్ ఏ, దానికి 2 టైమ్స్
d square y by dx square find out chayandi. D square y by dt square. 2 times x to differentiate chayali. 2 times y to differentiate chayali. Ala chesin taravata vachina answer, if you are able to represent like this, then it represents progressive wave equation. Ala raledu, ila raledu, then it is not a progressive wave equation. Aite shortcut methods ane untai kada manaki. So normal ga, in general, మీకు ఇచ్చిన ఏదైనా ఈక్వేషన్ యాక్చువల్గా నేను చూడగానే చెప్పాల్సింది ఏంటి అంటే ఈ మూడిట్లో ఏబిసిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఓన్లీ సి రిప్రజెంట్స్ ప్రోగ్రెసివ్ వేవ్. ఎలా చెప్పగలిగాను, నేను చేయకుండానే చెప్పేశాను. ఎలాగా అంటే బై టేకింగ్ దీస్ హింట్స్. సో మీకు ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చిన వేవ్ ఈక్వేషన్ ఎలా ఉండాలి అంటే ఇట్ హ్యాస్ టు బి ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బీటీలో ఉండాలి. ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బీటీలో ఉందా, ఇట్ రిప్రజెంట్స్ వేవ్ ఈక్వేషన్. అలా లేకపోతే ఇట్ డజంట్ రిప్రజెంట్. సో ఇక్కడ నేను కొన్ని ఇచ్చాను, ఆల్ ద గివెన్ బిలో సాటిస్ఫై ద వేవ్ ఈక్వేషన్. మీరు ఎన్ని మెమరైజ్ చేయగలిగితే అన్ని మెమరైజ్ చేయండి. ఇవన్నీ కూడా దే రిప్రజెంట్ వేవ్ ఈక్వేషన్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్, సి tan will not represent, tan, log, ఇవి ఉంటే ఇవి రిప్రజెంట్ చెయ్యవు. సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ బీటీ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ టి స్క్వేర్ డు నాట్ రిప్రజెంట్. ఇలా ఉండకూడదు, ఏఎక్స్ బిటి, ఎక్స్ టి ఉండాలి కానీ ఎక్స్ స్క్వేర్ టి స్క్వేర్ ఉండకూడదు. పోనీ ఎక్స్ ఏఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ బిటి ఉంది కదా, హోల్ క్యూబ్ తీసుకుంటే ఇది కూడా డు నాట్ రిప్రజెంట్. సో ఐదర్ స్క్వేర్ ఉండాలి, సైన్ ఫంక్షన్ ఉండాలి, కాస్ ఫంక్షన్ ఉండాలి, లేదా ఇలా ఉండాలి. ఓకే, ఇందులో ఏదైనా తీసుకోండి, మీరు ఇది రిప్రజెంట్స్ వేవ్ ఈక్వేషన్. సో మీరు వీలైనంత వరకు ఇవి మెమరైజ్ చేసుకున్నారంటే చాలు, దే రిప్రజెంట్స్ వేవ్ ఈక్వేషన్. ఈ ఫామ్లో లేకుండా ఇంకా ఎలా ఉన్నా దే డు నాట్ రిప్రజెంట్స్ వేవ్ ఈక్వేషన్. సో దిస్ ఈస్ ఫైనల్లీ షార్ట్ కట్ మెథడ్ అనమాట గుర్తుపెట్టుకోవడానికి. సో ఐ హోప్ ప్రోగ్రెసివ్ వేవ్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ తీసుకుని చెప్తాను చూడండి, మన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గివెన్ అ వేవ్ విచ్ ఈస్ మూవింగ్ లైక్ దిస్. ఇలా వేవ్ వెళ్తోంది ఎక్స్ డైరెక్షన్లో. ఓకే, యు ఆర్ గివెన్ డిఫరెంట్ పాయింట్స్ ఏ బి C, D, E, F, G, H, I, ఇంకా J, K, ఇంకా అలా వెళ్తూ ఉంటాయి. సరే, దీస్ పాయింట్స్ ఆర్ ఎనఫ్. క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ నెక్స్ట్ సెకండ్, దిస్ ఈస్ అ స్నాప్ షాట్, దిస్ ఈస్ అ స్నాప్ షాట్ అట్ టైమ్ T, ఆర్ టైమ్ T ఈజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ ఎ స్నాప్ షాట్ of a wave at t is equal to 0 seconds. Next moment, దాని path ఎలా ఉంటుంది చెప్పాలి. సో దీనికి మనం తీసుకునే హెల్ప్ ఏంటి, నెక్స్ట్ మూమెంట్ అంటే అది జరుగుతోంది. జరుగుతోంది అంటే వీ కెన్ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టికల్ వెలాసిటీ. సో పార్టికల్ వెలాసిటీ మనం చెప్పుకున్నాం కదా, గుర్తుందా మీకు, velocity of particle is equal to minus v into slope of the wave. ఇది మనం తీసుకుంటాం, దీని హెల్ప్ మనం తీసుకుంటాము. ఇందులో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ v is negative, if v is positive. దీని మీనింగ్ ఏంటి అంటే v నెగిటివ్ అయ్యింది అంటే పార్టికల్ మూవ్స్ డౌన్. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ ఎప్పుడు కూడా డౌన్వర్డ్స్, నెగిటివ్ వై యాక్సెస్, పాజిటివ్ వై యాక్సెస్. సో బి పాజిటివ్ అయ్యింది అంటే పార్టికల్ మూవ్స్ అప్వర్డ్స్ వెళ్తుంది అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, అబ్జర్వ్ చేయండి, జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సరే, ఇప్పుడు మనం పార్టికల్స్ ఏ బిసి తీసుకోవాలి కదా, సో వీ విల్ టేక్ బ్లూ కలర్. అట్ ఏ స్లోప్ ఎలా ఉంది, స్లోప్ పాజిటివ్. అట్ బి స్లోప్ పాజిటివ్. స్లోప్ కావాలంటే తెలుసు కదా, ఒక కర్వ్ మీద ఏదైనా పాయింట్ దగ్గర స్లోప్ కావాలి అంటే అక్కడ మనం టాంజెంట్ డ్రా చేయాలి. సో సి దగ్గర టాంజెంట్ ఇలా డ్రా చేసాము, స్లోప్ జీరో యాక్చువల్లీ.
D దగ్గర స్లోప్, E దగ్గర స్లోప్, F దగ్గర స్లోప్ నెగటివ్, G దగ్గర స్లోప్ 0, మళ్ళా H దగ్గరకు వచ్చేటప్పటికి H I J L దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైంది? పాజిటివ్ అయ్యింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే స్లోప్ పాజిటివ్, స్లోప్ నెగటివ్, స్లోప్ 0 అయ్యే పాయింట్స్ ఉన్నాయి మనకి. ఎక్కడెక్కడ స్లోప్ పాజిటివ్, ఎక్కడెక్కడ స్లోప్ నెగటివ్ చూడండి. ఎక్కడెక్కడ స్లోప్ పాజిటివ్ అట్ పాయింట్స్ ఏ బి, అలాగే హెచ్ఐజే, హెచ్ఐజే ఇక్కడ స్లోప్ పాజిటివ్. నెక్స్ట్ డిఈఎఫ్, డిఈఎఫ్ దగ్గర స్లోప్ నెగటివ్, డిఈఎఫ్ దగ్గర స్లోప్ నెగటివ్, స్లోప్ 0 ఎక్కడైంది? సిజీకే, సిజీకే స్లోప్ 0, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఆల్సో 0. సో స్లోప్ 0, స్లోప్ 0 దట్ మీన్స్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఈజ్ ఆల్సో 0, అంటే పార్టికల్ కదలట్లేదు, ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. నెక్స్ట్ స్లోప్ పాజిటివ్ చూడండి. స్లోప్ పాజిటివ్ అయ్యింది అంటే స్లోప్ పాజిటివ్ మైనస్ వి, సో వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఏమైంది? నెగటివ్ వెలాసిటీ వచ్చింది. స్లోప్ నెగటివ్ ఉన్న చోట, స్లోప్ నెగటివ్, స్లోప్ నెగటివ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ఇదేమైంది? ప్లస్ వి. మైనస్ వి, మైనస్ వి పార్టికల్ మూవ్స్ డౌన్, ప్లస్ వి పార్టికల్ మూవ్స్ అప్. స్లోప్ పాజిటివ్ ఏబిహెచ్ఐజే, ఏబిహెచ్ఐజే మైనస్ వి, అంటే ఏబిహెచ్ఐజే ఎటు మూవ్ అవుతాయి? డౌన్వర్డ్స్. సో ఏబిహెచ్ఐజే అంటే ఏ కిందకి మూవ్ అయింది, బి కిందకి మూవ్ అయింది, హెచ్ఐజే, హెచ్ఐజే. బికాస్ సరిగ్గా చూడండి, స్లోప్ పాజిటివ్, స్లోప్ పాజిటివ్ అయితే వెలాసిటీ ఆఫ్ పార్టికల్ నెగటివ్, పార్టికల్ వెలాసిటీ నెగటివ్ అయితే ఇట్ మూవ్స్ డౌన్. నెక్స్ట్ స్లోప్ నెగటివ్ ఎవరికి ఉంది? డిఈఎఫ్. సో డిఈఎఫ్కి పాజిటివ్ వచ్చింది అంటే డిఈఎఫ్ మూవ్ అప్, డి మూవ్స్ అప్, ఈ మూవ్స్ అప్, ఎఫ్ మూవ్స్ అప్. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్లో ఇవన్నీ కలుపుకుంటూ వెళ్ళండి. సి మారట్లేదు, జి మారట్లేదు. చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే వేవ్ ఇలా పక్కకు జరిగిందా, వేవ్ మొత్తం ఇలా పక్కకు జరిగిందా లేదా? సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. దిస్ ఈస్ ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ క్వశ్చన్. జేఈ మెయిన్స్ క్వశ్చన్లో ఏ పార్టికల్ పైకి వెళ్తాయి, ఏ పార్టికల్స్ కిందకి వస్తాయి, ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాము. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టుడ్. నెక్స్ట్ ఇంకొక రకం, ఇంకొక ఎగ్జాంపుల్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. గివెన్ ఒక వేవ్ ఈక్వేషన్ వై ఇస్ ఈక్వల్ టు 0.05 సైన్ పై బై 2 ఇంటూ 10x మైనస్ 40t ప్లస్ పై బై 4. ఓకే, ఇది గివెన్ ఈక్వేషన్. ఇప్పుడు దీని నుంచి ఏం ఫైండ్అవుట్ చేయాలి అంటే, ఫైండ్ ఫస్ట్ యాంప్లిట్యూడ్, యాంప్లిట్యూడ్ నెక్స్ట్ టైం పీరియడ్, టైం పీరియడ్ వచ్చిన చోట ఫ్రీక్వెన్సీ ఫైండ్అవుట్ చేసేయచ్చు, ఫ్రీక్వెన్సీ నెక్స్ట్ వేవ్ వెలాసిటీ, వేవ్ వెలాసిటీ నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్, వెలాసిటీ ఆఫ్ పార్టికల్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0.5 అండ్ టీ ఇస్ ఈక్వల్ టు 0.02 సెకండ్స్. సమ్ ఏదో ఒక ర్యాండమ్ వాల్యూస్ తీసుకున్నాను నేను, ఇదేం ప్లాన్ చేసుకునే అడిగేది కాదు. ఎనీవే, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెయ్యాలి? ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, కంపేర్ విత్, ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, రైట్ డౌన్ గివెన్ ఈక్వేషన్ వై ఇస్ ఈక్వల్ టు 0.05 సైన్ పై బై 2 ఇంటూ 10x మైనస్ 40t ప్లస్ పై బై 4. ఓకే, ఫేజ్ ఆఫ్ ద వేవ్ కూడా ఫైండ్ అవుట్ చేయమని అడిగారు అనుకోండి, యాంప్లిట్యూడ్ ఫేజ్ అది కూడా అడిగారు క్వశ్చన్లో.
ఇలాంటి అప్పుడు ఏం చేయాలి అంటే ఆల్వేస్ కంపేర్ ద గివెన్ ఈక్వేషన్ విత్ నోన్ ఈక్వేషన్ మనకి తెలిసిన ఈక్వేషన్ ఏంటి వి నో దట్ y is equal to a sin omega t minus kx లేదా ఇక్కడ kx minus omega t ఉంది అలాగే తీసుకుందాం a sin kx minus omega t plus or minus 5 5 అనేది ఫేజ్ గుర్తుందా లాస్ట్ క్లాస్ లో ఫేజ్ గురించి మాట్లాడుకున్నాము ఓకే ఇలా కంపేర్ చేసినప్పుడు బాగా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి మనం ఎక్కువ ఆవేశపడిపోకూడదు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సైన్ కి బ్రాకెట్ కి మధ్యలో ఏమైనా ఉందా లేదు కానీ ఇక్కడ చూడండి సైన్ కి బ్రాకెట్ కి మధ్యలో π/2 ఉంది సో ఈ π/2 ని లోపలికి తీసుకెళ్లిపోవాలి సో π/2 ని లోపలికి తీసుకెళ్లిపోతే మనము y is equal to 0.05 sin యాక్చువల్ గా ఇక్కడ తో మనం ఒక బ్రాకెట్ పెట్టుకోవాలి బికాజ్ π/4 కి ఇది అప్లై అవ్వదు sin π/2 tanx 2 5 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 5 pi into x minus 20 pi t plus or minus pi by 4 ee pi by 4 ki id apply avvadu actual ga nen ikkada bracket pettali so here I have to put a bracket so ippudu manam comparison easy ga cheskochu happy ga comparison cheskochu so question 1 amplitude find out cheyandi amplitude place lo em undi 0.05 meters anukundam next phase of the wave phase ante enti 5 5 place lo entundi pi by 4 ante comparison just comparison second question em undi time period ante enti capital t mari capital t ekkadi nunchi ostundi ante we know that omega is equal to 2 pi by t ikkadi nunchi t is equal to 2 pi by omega omega place lo em undi t kaakunda omega place lo em undi 20 pi so capital T is equal to 2 pi by 20 pi pi ne pi ko maar diya 1 by t that means t is equal to ento chindamma manaki 0.1 seconds eppudaithe time period ochindo frequency ni easy ga find out cheyochu because we know that frequency is equal to reciprocal of time period so very simple f is equal to it is 1 by 10 so 10 seconds 1 by 0.1 so 10 seconds sorry 10 per second or you can write hertz also next wave velocity third point wave velocity ki alage particle velocity ki difference undi gurtunda ledha wave velocity ni simple ga v is equal to omega by k chesech kada ikkada omega place lo ent undi 20 pi k place lo ent undi 5 pi so 20 pi by 5 pi pi ne pi ko maar diya 5 4 times so v is equal to 4 meter per second sare idantha ayipindi ippudu chudandi velocity of particle wave velocity veru particle velocity veru particle velocity ekkada find out cheyamannaru x is equal to 0.5 alage t is equal to 0.02 so particle velocity ante vp vp ki indaka formula em ochindi మైనస్ ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ మైనస్ లేదు కదా సారీ ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ రైట్ ఏ ఒమేగా కాజ్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ లేదా ఇక్కడ ఏం తీసుకున్నాం మనము కేఎక్స్ మైనస్ ఒమేగా టీ సో అదే రాద్దాం కేఎక్స్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ ఓకే ఇప్పుడు మైనస్ సింబల్ వస్తుంది మనకి సో ఎనీవే మాగ్నిట్యూడ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేద్దాము సో ఆంప్లిట్యూడ్ ప్లేస్ లో ఏం రాయాలి amplitude ఎంత ఉంది 0.05 into omega place లో ఎంత ఉంది omega place లో 20 pi cos k place లో ఎంత ఉంది k place లో 5 pi into x place లో ఏమ ఇచ్చారు మనకి క్వశ్చన్ లో 0.5 minus omega place లో 20 pi into t place lo 0.02 plus pi by 4 kuda undi chusukondi ivanni substitute chesthe velocity of particle vastundi next acceleration of particle question lo adigara ledu but acceleration kuda actual ga meer find out cheyachu minus omega square y kada so same petesi omega square tho multiply cheyali π
pi place lo meeru 20 root by 7 raaskochu mee ishtam edaina value substitute cheyandi. So ilanti problems manaki adige chances untayi. Idi repeated ga adige model kuda, highly repeated model kabatti koncham concentrate cheyandi. Anyways, deeni pdf meeku telegram channel lo availability lo untundi kabatti inka join avvakapothe ayipondi, because this is the link and qr code. ప్రతి నోట్స్ పీడిఎఫ్ ఇవి కాకుండా ఇంకా ప్రాక్టీస్ బిట్స్ కూడా పెడతానమ్మా. మీరు నెమ్మదిగా జాయిన్ అయిపోతే గనక ప్రతి లెసన్ ఎండింగ్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాం కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. ఇంపార్టెంట్ బుక్స్ అంటే బెస్ట్ బుక్స్ ఫర్ జేఈ, బెస్ట్ బుక్స్ ఫర్ అడ్వాన్స్, బెస్ట్ బుక్స్ ఫర్ ఎంసెట్, ఇవన్నీ కూడా కమింగ్ అప్ క్లాసెస్లో చెప్తాను. త్వరపడి బుక్స్ అప్పుడే కొనేసుకోకండి. జస్ట్ విదిన్ వన్ వీక్ నేను బుక్స్ ఏమేమి కావాలి అది కూడా చెప్తాను, బికాస్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. ఎనీవేస్, ఇంకా ఎవరికైనా షేర్ చేయకపోతే త్వర త్వరగా షేర్ చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ కూడా వేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.